బ్యాంకింగ్ సెక్టార్ పోతే లీగల్ పోతే నాకు ఆడ పని కాలేదు, అగ్రికల్చర్ సెక్టార్ లో పోతే ఆడ పని కాలేదు, ఎడ్యుకేషన్ సెక్టార్ లో పోతే ఆడ పని కాలేదు, ఇంకేడ చేయాలి చెప్పు. నేను ఏ సెక్టార్ ఇప్పుడు బ్యాంకింగ్ కి పోతే బ్యాంకింగ్ లో పని కాలేదు, నీకేం పని కాలేదు? ఎడ్యుకేషన్ లోన్ కోసం పోయినా విత్ నై అన్ని పర్సంటేజ్లు అన్ని మంచిగా ఉన్నాయి, ఇందులో 80% కన్నా తక్కువ లేదు. ఎడ్యుకేషన్ లోన్ కోసం పోతే ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలంటాడు. ఫిక్స్డ్ ఇన్కమ్ స్టూడెంట్ కి ఫిక్స్డ్ ఇన్కమ్ ఏడుంటది? నాకు ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్, డాడీ ఫార్మర్ అన్న, రెడీ అగ్రికల్చర్ లో ఏంది ల్యాండ్ వేయడానికి రెడీ. నో, వి వాంట్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఫ్రమ్ యువర్ ఫాదర్. మీ దగ్గర ఫ్లాట్లు గిట్ల ఏం లేవా? ఉన్నాయి, ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? రెండు. ఇండియన్ బిజినెస్ స్కూల్ లో నాకు సీట్ వచ్చింది. మరి ఎందుకు పోలేము? ఐ యామ్ ఎ గుడ్ స్టూడెంట్ బ్రో, ఐ యామ్ ఎ గుడ్ స్టూడెంట్ అండ్ ఐ యామ్ ఫెడ్ అప్ విత్ దిస్ కంట్రీ. ఐ యామ్ గుడ్ స్టూడెంట్. మరి లోన్ ఇండియా అంటే కూడా ఇది నా మదర్ ఇండియా అంట, బట్ ఐ యామ్ నాట్ ఏంది నచ్చుతాడు. ఎందుకంటే నేను పోయిన ప్రతి సెక్టార్ అయింది, ఒక గవర్నమెంట్ ఆఫీస్ పోతే అక్కడ పని అయితే లేదు. నేను జస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ పోతే 14 రోజుల టైం పడుతుంది అంట జస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కి. అయ్యో మా అన్న మన జర్మనీలోకి వెళ్ళి వచ్చాడు, అయ్యో ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం ఏదో పని మీద పోతే అని అడిగితే ఫీల్డ్ ఆఫీసర్ లేడు అన్నాడు. ఆయనకేం తెలుసురా ఫీల్డ్ ఆఫీసర్ అని, గంట సేపు వెయిట్ చేస్తే పక్కకు ఆయన వచ్చి కూర్చున్నాడట. ఈయన ఫీల్డ్ ఆఫీసర్ ఉండటం అని అడిగితే ఫీల్డ్ ఆఫీసర్ ఫీల్డ్ పోయిందని చెప్తే గంట సేపు కూర్చుండంట. తర్వాత పక్కకున్న ఆయన వచ్చి, సరే నీకు ఇప్పుడు లోన్ ఎట్లా వచ్చింది మామా? ఇప్పుడు నువ్వు ఇప్పుడు అరే విద్యాకర్, ఇప్పుడు కెనడా పోతున్నావు, నీకు లోన్ ఎట్లా వచ్చింది చెప్పు. బయట తెచ్చుకున్నాను, నమ్మిరు నా ఎడ్యుకేషన్, నమ్మిరు నా పర్సంటేజ్. ఓడి ఇచ్చింది, ఓడి ఇచ్చింది నీకు లోన్? చందాలు ఇచ్చిర్రు, మా రిలేటివ్స్ చందాలు ఇచ్చిర్రు. ఐ ట్రైడ్ మై బెస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్, రాలేదు. ఎక్కడ బ్యాంక్ లేదు. ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలంటారు, ఫార్మర్ కి ఐటీ రిటర్న్స్ కావాలంటారు, ఎడికెళ్ళి వస్తాయి ఫార్మర్ కి? ఇగో అగ్రికల్చర్ కి ఎగ్జెంప్టెడ్, ఎగ్జెంప్టెడ్. అదే ఎగ్జెంప్టెడ్, బట్ ఏ ఫార్మర్ కి తెలుసు అది? గవర్నమెంట్ గవర్నమెంట్ పథకాలు అయితేనేమో అన్ని మంచిగా ప్రమోట్ చేస్తారు. ఒక వైన్ షాప్ ముంగట ఎంత మంచిగా కనిపిస్తుంది బోర్డు. మరి ఈ పథకాలు అన్ని ఉన్నాయన్నట్టు ఫార్మర్ కి ఎట్లా తెలుసు? నేను బీకామ్ స్టూడెంట్ కాదండి, నేను చదవలేదు, అందుకే క్విట్ చేసిన. అది ట్రై చేసింది కదా, రాలేదంట కదా మరి లోన్? మేం చేస్తాం? బీకామ్ చదివితే ఏందిరా సర్టిఫికేట్? ఉంటే వాడు చూపించిన ఇయ్యలే కదా. నేను అన్ని చూపించాను, నాకు 8.4 జీపీఏ, ఇంటర్ లో 89.5%. ఎక్కడ పెట్టుకోవాలి చెప్పు, ఎక్కడ పెట్టుకోవాలి? ఎంత చదివించాడు? అదే కదా, ఇప్పుడు నాకు కూడా తెలియదు అది కరెక్ట్. నాకు కూడా తెలియలేదు చదువుకున్నా, నాకు కూడా తెలియదు ఫార్మర్స్ కి ఎగ్జామ్షన్ ఉందని. నాకు నా చదువు ఎప్పుడు అయిపోయింది మొన్న, బట్ నాకు ఐటీ రిటర్న్స్ ఎప్పటి నుంచి కావాలి? మినిమం 2 ఇయర్స్ నుంచి కావాలి. ఏమన్నా జాబ్ ట్రయల్ చేయలే మళ్ళీ? జాబ్ ట్రయల్ సార్ లేదు, నేను వచ్చా నార్మల్ గా. నేను చేసినాను ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే 8500 జీతం అంట హైటెక్ సిటీలో. హైటెక్ సిటీలో నేను హాస్టల్ ఉంటే 6500 అయితే, ఇంకా నా ఎక్స్పెన్సెస్ ఉండయా? మినిమం హైటెక్ సిటీలో ఒక మనిషి తిరగాలి అంటే మినిమం మెయింటెనెన్స్ చేయాలి, మంచి బట్టలు వేసుకోవాలి, 200 రూపాయలు వేసుకోలేము. సో ఆ మెయింటెనెన్స్ కి సరిపోతాయా చెప్పు? సరిపోవు మామా, అసలు సరిపోవు. మాట్లాడమని చెప్తున్నా మామా, చెప్పు. విత్ దట్ 8500 రూపీస్ హౌ కెన్ ఏ కామన్ మ్యాన్ కెన్ లివ్ ఇన్ దిస్ హైటెక్ సిటీ? ఓకే, నువ్వు ఓవరాల్ ఇప్పుడు ఏం చెప్తాం అనుకుంటున్నావు? విత్ గ్రాడ్యుయేషన్ మనకి ఇప్పుడు మన కంట్రీలో మా మిడిల్ క్లాస్ వాళ్ళకి లోన్ ఏం పని కదా, కామన్ మ్యాన్ కి పనిలు కావు ఇక్కడ. ఇవి అంత లంచాలు ఇవ్వాలంటూ అంతే, దందాలు చేసుకున్న వాళ్ళకి, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి. నాకు పిలవంగానే 4 ఊరికొస్తారు రానేటోళ్ళకి తప్ప నేను లీగల్ గా పోతాను, నేను లీగల్ గా చేస్తాను అని పనులు కావు. పని కావు, ఎవరినో కొన్ని కలవాలి, ఎవరినో కొన్ని పైసలు ఇవ్వాలి, అప్పుడే పైసా అప్పని అవుతాయి అంటూ. నువ్వు చెప్పరా, నేను చెప్పిన దాంట్లో తప్పు వాడు చెప్పిన దాని అయితే నాకు తప్పు అనిపిస్తలేదు. చెప్పిన దాంట్లో
అదే నువ్వు చెప్పురా చెప్పు. వాళ్ళు ప్రతి సెక్టార్ లో 100% ఉంటారు, 10% అని కలిగిరు. 10% కాదు, అరే అది అన్ని మనుషులు ఉంటే అంత అంత కరప్షన్ ఉన్న కంట్రీ కాదు, 10% కూడా మంచిగా లేరు. వాడు అన్ని బ్యాంకులు తిరిగిండంట, వాళ్ళకి లోన్ రాలే. మంచిగా ఉంటే 98% కరప్ట్ ఉన్నారు, 10% మంచిగా 90% మంచిగా ఉన్నారు. అరా 90% పబ్లిక్ మంచిగా ఉన్న కంట్రీ ఇట్లా ఉండదు బిడ్డ. ఎవరిని క్వశ్చన్ చేయాలి చెప్పు, నేను ఎవరిని క్వశ్చన్ చేయాలి చెప్పు, నేను ఎవరిని క్వశ్చన్ చేయాలి, నేను ఇప్పుడు ఎవరిని క్వశ్చన్ చేయాలి చెప్పు. 4 లక్షలు జీతం ఇప్పుడు నేను నేను ఒక ఒక ఆఫీసర్ నిలబెద్దామని పోతే నాకు అపాయింట్మెంట్ దొరుకుతుందా? నేను కేసీఆర్ అపాయింట్మెంట్ కావాలి. సో యూఆర్ ద సన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, సో నాకు యూఆర్ కేసీఆర్ అపాయింట్మెంట్ క్వశ్చన్ చేయమంటున్నావు కదా. సో నేను నేను కేసీఆర్ ని క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ హిస్ అపాయింట్మెంట్, నాకు ఎట్లా చేయాలో చెప్పు, నాకు ఎన్ని డేస్ లో అపాయింట్మెంట్ వస్తుంది చెప్పు. నీకు దేని గురించి కావాలి అపాయింట్మెంట్? ఏం పెట్టినావు కేటీఆర్ కి? ఏం ట్వీట్ పెట్టినావు? మంచిగా కూడా యాక్సెప్ట్ చేయకపోతే నేను కేటీఆర్ కి ట్వీట్ పెట్టినా కదా, నాకు రిప్లై వచ్చిందా? నో, ఐ డిడ్ నాట్ ఎనీ రిప్లై. కేటీఆర్ ట్వీట్ పెడితే రిప్లై రాలే. సోషల్ ఏం పని చేసింది? ఓకే, సోషల్ మీడియా నడుస్తుంది. ఎవడికో ఒకటి రిప్లై ఇస్తే వాళ్ళ ఒక్కందే మొత్తం, అది వాళ్ళ ఒక్కందే వైరల్ అవుతుందంట. అరే మన జానే మేరే జానే మన అనుకుంటే వాడిని పెద్ద సెలబ్రేషన్ చేసారు. వాటర్ కావాలి, వాటర్ ఇండియా వాటర్ తాగొద్దురా. ఐ హావ్ ఎవ్రీ రైట్ ఐఎమ్ పేయింగ్ ఇంటర్ టాక్స్ హియర్. షో యువర్ టాక్స్. అరే నీ టాక్స్ సింపుల్ మన బట్టలు కొన్నా సిజిఎస్టి. పర్టికులర్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ ఐ వాంట్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. ఐ వాంట్ టు డూ బిజినెస్ ఇన్ ఇండియా. నువ్వు పోయి పైసా సంపాదించి రావాలనుకుంటున్నావు? నా వల్ల అయితే లేదు. ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్, ఐఎమ్ గెటింగ్ 8,500 రూపీస్ సాలరీ. ఓకే, అండ్ మై హాస్టల్ ఫీస్ కాస్ట్. తెలుగు చెప్పు, తెలుగు చెప్పు మామ. ఇప్పుడు నువ్వు అడిగిపోతావు మామ కదా, మళ్ళీ అడిగిపోవచ్చు. రిటర్న్ వచ్చి ఏదైనా బిజినెస్ చేసుకోవాలి. అదే కరప్షన్ ఉంటాయి కదా, నేను చెప్తాను. బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి పోతుండు, బ్యాక్గ్రౌండ్ తెచ్చుకుంటూ వస్తాడు అంతే. అమ్మ సపరేట్గా 9 ఎకరాలు ఉన్నాయి కదా, వ్యవసాయం చేసుకొచ్చేదరా. అరే విద్యాకర్ 9 ఎకరాలు ఉన్నాయి, వ్యవసాయం చేసుకొచ్చేదరా. నేను 2 ఇయర్స్ నుండి నేను చేస్తుంది, అదే 2019 లో అయిపోయింది. 2 ఇయర్స్ నుండి నేను చేస్తుంది అది. మరి ఏమైంది వ్యవసాయం? ఏమైంది నడుస్తలేదా? ఒక క్రాప్ వచ్చింది మాకు, పత్తిది బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చింది, 2 లాక్స్ చేంజ్ వచ్చినాయి. ఓకే, 1.5 దాకా ఇన్వెస్ట్మెంట్ అయింది. ఓకే, 60,000 ఫస్ట్ టైం తెంపిన వాళ్ళకి నేను నా చేతులతో ఇచ్చిన. ఓకే, అప్పుడు 2.5 or 2.7 వచ్చినాయి. మళ్ళా పోయినసారి కూడా సేమ్ ఇన్వెస్ట్మెంట్, 70,000 వచ్చినాయి. అప్పుడు పెద్ద డిసెం నింపిన వాళ్ళం, మొన్న టాటా ఏస్ నింపుతుంటే ఇక్కడ నొప్పి వచ్చింది సార్, ఇక్కడ నొప్పి వచ్చింది. అరే అంత క్రాప్కి లాస్ట్ ఇయర్ వర్షానికి ఖరాబ్ అయింది. సో ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది. గవర్నమెంట్ అవి విషయం మామ, పకీర్ వ్యవసాయం అది. పకీర్ వ్యవసాయం కాదు, పకీర్ వ్యవసాయం కాదు. అవును, మరి చాలా మంది లాభాలు తీస్తున్నారు దానికి. అవును, లాభాలు తీస్తున్నారు. నేను కూడా తీసిన, చాలా మంది తీసినాడు. ప్రతి ఇయర్ తీస్తుండే అన్నాడు, ఒడ్లు గవర్నమెంట్ పెంచింది. బట్ కొంత 10% మాయిశ్చర్ ఉన్నా మా మామూలు గవర్నమెంట్ 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 పంపించేది రైస్ మిల్ లో కుక్క తెలియదు మీకు. ఇలా ఎండలేదు మా లీగల్ గా బతకాలని నేను అంటున్నా, ఎట్లా పడితే అట్లా బతకాలని నువ్వు అంటున్నావు. ఇల్లీగల్ గా ఇస్తలేడు, అగ్రికల్చర్ చేసిండు, అది ఎందుకు వర్క్ ఎక్స్పీరియన్స్ కాదా? అది వర్క్ ఎక్స్పీరియన్స్ లా కన్సిడర్ చేయరా?
ఇప్పుడు ఏంది కెనడా పోతున్నావు 50% నేను మంచిగా రాద్దాం ఇప్పుడు మరి కాన్స్టిట్యూషన్ మంచిగా రాద్దాం కాన్స్టిట్యూషన్ మంచిగా రాద్దాం 60 ఏళ్ళ డిరైవ్డ్ ఫ్రమ్ జర్మన్ కాన్స్టిట్యూషన్స్ ఇవే ఉన్నాయి తప్ప అవి అవి ఇండియన్ కండిషన్స్ కి ఎట్లా సెట్ అయ్యాయో అని అనుకుంటారా అంటే ప్రెసెంట్ సిచువేషన్ కి సెట్ అయితలే మేబీ మనం ఇంతకు ముందుకు మంచిగా ఉన్నాయేమో అరే ఎనీవే మామా ఎనీవే మామా ఏదైతే కాదు హ్యాపీ ఉండు మామా అంతే నీకు మంచి నచ్చలేదు మళ్ళీ ఎనీవే విద్యాకర్ మామా కెనడా పోతున్నావు నీ ఫ్రస్ట్రేషన్ అంతా తెలిసినావు బాగుపడు మామా నువ్వన్నా